మీ మీడియా ముందుకు రావడానికి కారణం ఏమంటే, గత 4-5 రోజులుగా అసెంబ్లీలో మన ప్రతిపక్షమైనటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆయన కోటరి చేస్తున్నటువంటి వికృత శాస్త్రం, వారిని సస్పెండ్ చేయడము అనేది చాలా బాధగా ఉందని చెప్పి నిన్న తెలుగుదేశం మన జిల్లాలో జిల్లా నాయకులు కావచ్చు, ఈ నగర నాయకులు కావచ్చు చాలా బాధపడడం మనం ఈరోజు పత్రికల్లో చూసాం. మనకు కూడా బాధగానే ఉంది పాపం. ప్రజలందరూ వారి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు 600 వాగ్దానాలు చేసి గద్దెనెక్కి సుపరిపాలన చేసి పాపం ప్రజల కోసం ఆయన చేసిన సేవ 5 ఏళ్లలో ప్రజలు గ్రహించి ఆయనకు 23 సీట్లతో సర్దుబాటు చేసి అక్కడ కూర్చోబెడితే ప్రజలు తిరస్కరించినారు అనే ఆలోచన కూడా లేకుండా ప్రజలు మనల్ని పూర్తిగా 0 చేశారు, మన పరిపాలన ఎలాంటిదో ప్రజల ద్వారా నిన్ననే చూశారు. మీరు అసెంబ్లీ లేకొచ్చి ప్రతి విషయంలోన అడ్డు తగలడం, అన్యాయం చేసేస్తున్నారు, మీరు చెప్పిన మాట గడపడం లేదు అని వీళ్ళేమో కరెక్ట్గా 600 చెప్పిన మాటలన్నీ గడిపేసి ప్రజల దగ్గర మనలను పొంది ఈరోజు అక్కడ కూర్చొని ఇక్కడ చేస్తున్న వారిని ఈరోజు జగనన్న ఆ రోజు ఏం మాట్లాడాడో, ఏమి వాగ్దానం చేశాడో నవరత్నాల ద్వారా, ఒకే పేజీ నవరత్నాలు, ఇవన్నీ కూడా గద్దెనెక్కిన రోజు నుంచినే ఇవి కార్యరూపం దాల్చే విషయంగా ఆయన ఈ ప్రభుత్వం నడుపుతున్నాడు. ఈరోజు ఆయన చెప్పినవన్నీ పూర్తిగా నెరవేర్చుతున్న సమయంలో ప్రజలందరూ కూడా సంతోషంగా ఉన్నటువంటి సమయంలో జగనన్న ఈరోజు ప్రజలకు సరళమైన పరిపాలన సుపరిపాలన అందించాలనే ఉద్దేశంతో గ్రామ సచివాలయాలు 50 కుటుంబాలకు ఒక వాలంటీర్, పట్టణాల్లో అయితే 200 కుటుంబాలకు ఒక వాలంటీర్. ఈ వ్యవస్థ ఇప్పటి వరకు దేశంలో ఎక్కడా లేదు. ఈ వ్యవస్థ ఎందుకంటే ప్రజలు పడుతున్నటువంటి బాధలు గ్రహించాడు జగనన్న గారు. ఈరోజు ప్రతి ఒక్కరూ ఆఫీసులకు వెళ్ళి తిరగలేక ఖర్చులు పెట్టుకుంటూ లంచాలు ఇవ్వలేక ఇబ్బంది పడే పరిస్థితిని తొలగించడానికి ఈ వ్యవస్థ పెట్టడం జరిగింది. సచివాలయాలు, గ్రామ సచివాలయాలు, పట్టణ సచివాలయాలు, అక్కడనే 10 వాలంటీర్లు, 10 ప్రభుత్వోద్యోగులు, అన్ని శాఖలకు చెందిన వారు అక్కడ ఉండడం జరుగుతుంది. ఏ ప్రజలు ఎవరైతే ఉన్నారో అక్కడ దగ్గరగా ఉన్నటువంటి సచివాలయంలో ఎత్తుకొని పోయి తమ అర్జీ ఇస్తే అక్కడే రసీదు ఇచ్చి వాళ్ళు పరిష్కారం చేసే కార్యక్రమమే ఈ వాలంటీర్లు చేసే కార్యక్రమం. ఈ సచివాలయాలకు ఇస్తున్నటువంటి బాధ్యతలు కూడా పూర్తిగా తహసీల్దారులు కానీ కలెక్టర్లు కానీ వీళ్ళందరూ కూడా అనుసంధానమై ఉంటారు సచివాలయాలు. ఎవ్వరూ ఇంకా ఆఫీసుల వద్దకు తిరగాల్సిన పని లేదు. ఈరోజు ఈ ఎఫ్ఈ షాపులు చూశారు, ఈ ప్రభుత్వ చౌక దుకాణాల్లో జరుగుతున్నటువంటి అవకతవకలు అవినీతి ప్రజలకందరికీ తెలుసు. ఈనాటికి ఆ చౌక దుకాణాలలో డమ్మీ కార్డులు, రేషన్ కార్డులు, ఈ 5 రేషన్ కార్డులుంటే
ఇంకొక 5 మంది కార్లు వాళ్ళ దగ్గర ఉంటాయి. ఈ 5 మందికి ఇస్తున్నటువంటి ప్రభుత్వం ఇస్తున్నటువంటి బియ్యం అయితే కావచ్చు, అదే కిరోసిన్ కావచ్చు, ఏదైనా కావచ్చు, అందులో కూడా సరైన తూకాలు లేవు. ఈరోజు ప్రజలకి వాలంటీర్ల ద్వారా వాళ్ళ ఇంటి వద్దకే ఏదైతే ఈ చౌక దుకాణాల ద్వారా ప్రభుత్వం సరఫరా చేస్తున్నటువంటి వస్తువులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వాళ్ళ ఇంటి వద్దకు ఎత్తుకొని పోయి ఇచ్చి అక్కడ డబ్బు వసూలు చేసుకునే కార్యక్రమం ఇది మంచిది కాదా? ఇది ప్రజలు హర్షిస్తున్నారు. మీ మాదిరి 600 అబద్ధాలు చెప్పేసి ఒక్కటి చేయకుండా మీరు చెప్పినటువంటి ఏం నెరవేర్చారు? మహిళలకు రుణమాఫీ అన్నారు, రుణమాఫీ చేశారా? వారు బంగారు నగలు బ్యాంకుల్లో ఉన్నా కానీ మీ ఇంటికే వచ్చేస్తాయన్నారు. ఎవరికైనా వచ్చాయా? ప్రతి ఇంటికి ఒక ఉద్యోగం అన్నారు. ఏ ఇంటికి ఒక ఉద్యోగం ఇచ్చారు మీరు? కాపు బలిజలకైతే మీకు రిజర్వేషన్ చేసేస్తానని చెప్పి వాగ్దానం చేశారు. చేసావా నువ్వు? ఏ పని చేయలేదు, ఏ కార్యక్రమం చేయలేదు. నిరుద్యోగులనైతే ఎంత ఇబ్బంది పెట్టావు, వాళ్ళని ఎంత క్షోభకు గురి చేశావు. నిరుద్యోగులందరికీ నిరుద్యోగ భృతి అన్నావు. నిరుద్యోగ భృతి అనేది రేపు ఎలక్షన్గా ఈరోజు ఇస్తానంటావా? నువ్వు వంశించావు. ఇప్పుడు పని చేస్తున్న వాళ్ళను ఈ విధంగా మాట్లాడడం ఎంతవరకు సబబని నేను ఈ తెలుగుదేశం నాయకులు ఎవరైతే ఈరోజు ప్రశ్నిస్తున్నారో, ఎవరైతే బాధపడుతున్నారో, ఈరోజు సస్పెన్షన్ చేస్తారా అని ప్రశ్నిస్తున్నారో మీరు ప్రశ్న వేసుకోండి. 3 లక్షల ఉద్యోగాలు ఈ భారతదేశ చరిత్రలో 3 లక్షల ఉద్యోగాలు ఒక్కసారిగా ఈ రాష్ట్ర ప్రభుత్వం మన ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో లేదు. 3 లక్షలకు పైన ఉద్యోగాలు ఈరోజు జగనన్న గారు అనౌన్స్ చేశారు, జరుగుతున్నాయి. ఈరోజు ఆ నియామకాలు జరుగుతున్నాయి. 1 అక్టోబర్ నాటికి ఈ రాష్ట్ర ముఖ చిత్రాన్నే మార్చే కార్యక్రమం జగనన్న చేస్తుంటే మీరు అడ్డుపడి అంటే మీరు అడ్డుపడతా ఉంటే ముద్దు పెట్టుకోవాలా? ఎంతసేపు అని చూస్తారు స్పీకర్ గారు? సస్పెన్షన్ చేయరా? అయినా మీరు అడిగేటివి కన్స్ట్రక్టివ్ క్వశ్చన్ లేయండి, చేస్తున్న వాటిని సమర్థించండి. అది పోయి అక్కడేదో వీళ్ళు సస్పెన్షన్ చేస్తే ఇక్కడేదో పాపం జిల్లా నాయకులు, ఈ తిరుపతి నాయకులు చాలా బాధపడిపోతున్నారు. మీకు అందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా నేను, అయ్యా 23 సీట్లకు వచ్చారు ఇప్పుడు, ఇట్లే ప్రవర్తిస్తే, ఇదే విధంగా మీ ప్రవర్తన ప్రజల్లో ఇలాగే ఉంటే 2024 సింగిల్ డిజిట్ 2.5 రావచ్చు, లేదు 3.5 రావచ్చు. ఆ డిజిట్కు పరిమితం చేసిన దాకా మీరు ఏం చెప్పిన మాట వినేటట్లు లేదు. దయచేసి అర్థం చేసుకోండి. శాసనసభ్యురాలు సుగుణమ్మ గారు చాలా చాలా బాధాకరంగా మాట్లాడారు. ఆమె తర్వాత ఆమె సెకండ్ రేటర్ నాయకులు కూడా మాట్లాడారు. వాళ్ళకేమన్నా జగనన్న నవరత్నాల గురించి అవగాహన ఉందా, లేకపోతే ఫాలోయింగ్ అవుతున్నారా? మాకు అర్థం కావడం లేదు. ఎందుకంటే వీళ్ళ నాయకుడు 600 వాగ్దానాలు ఇచ్చి కనీసం 1 వాగ్దానం నెరవేర్చకుండా అబద్ధాల బాబుగానే మిగిలిపోయాడు. ఈరోజు ఆయన 23 మందితో మిగిలిపోయినారు కాబట్టి వీళ్ళు ఈ విధంగా బాధపడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు తిరుపతిలో వృద్ధాప్య పెన్షన్ 3,000 ఇస్తాను అన్నాడు. అక్కడే కాకుండా ప్రతి చోట ఓదార్పు యాత్రలు, వికలాంగులకు, వృద్ధులకు, వితంతులకు అందరికీ 3,000 ఇస్తా అన్నాడు. అది ఖచ్చితంగా అమలు చేస్తున్నాడు. దానికి కూడా వీళ్ళు అవాకులు చవాకులు వెళ్తున్నారు. అవినీతి మేము అవినీతి చేస్తాము, ఉంటే ముక్కు బిండి వసూలు చేయండి అంటున్నారు. మీ అవినీతి బాగోసం అందరికీ తెలుసు కాబట్టి 23 మందితో మిగిలిపోయారు మీరు. మా జగన్ 151 మంది ఎమ్మెల్యేలతో ఈరోజు అసెంబ్లీలో రారాజులా కూర్చున్నాడు. ఇదే అచ్చెన్నాయుడు నువ్వు మొగోడా అన్నాడు. ఆయన మొగోడు కాబట్టి 151 మందితో ఈరోజు ఆయన అసెంబ్లీలో ముఖ్యమంత్రిగా కూర్చున్నాడు. ఈయన బోండా ఉమా ఏమన్నాడు? మీ తోలు అలుస్తాను, తొక్క తీస్తాను అన్నాడు. ఎవరు తోలు మీరు ఏమి చేసిన వాగ్దాలు నెరవేర్చలేదు కాబట్టి ఈరోజు మీరు తల వంచుకునే స్థితిలో ఉన్నారు. దయచేసి మీరు ఇక మాట్లాడారంటే మీకు ప్రజలు 23 మంది కూడా మీకు
తెలుగుదేశం పార్టీ నాయకులు, అదేవిధంగా మాజీ శాసనసభ్యుల సుగరమ్మ గారు, జగన్మోహన్ రెడ్డి గారు అన్యాయంగా మా ఎమ్మెల్యేలని సస్పెండ్ చేసినారని, మీరు పెన్షన్ 3000 ఇస్తామని ఇప్పుడు 2000 ఇస్తున్నారు, 2250 ఇస్తానని అబద్ధాలు చెప్తూ ఏదో తిరుపతి ప్రజలను, జిల్లా ప్రజలను నమ్మించాలని చూస్తున్నారు. మిమ్మల్ని పూర్తిగా తుడిచిపెట్టిపోయే విధంగా 23 మంది ఇస్తే మళ్ళా మీరు బ్రహ్మాండంగా జరుగుతున్నటువంటి శాసనసభలో ప్రతి దానికి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ బిల్లు పెట్టినా, మహిళా బిల్లు పెట్టినా, మద్య నిషేధం బిల్లు పెట్టినా, ఏ బిల్లు పెట్టినా పూర్తిగా మీరు అడుగడుగున అడ్డుకుంటూ శాసనసభను ఆటంకం కలిగిస్తూ ఉంటే ముగ్గురు సభ్యుల్ని సస్పెండ్ చేసిన దానికి గగ్గోలు పెడుతున్నారు. ఖచ్చితంగా ఈ భారతదేశ చరిత్రలో, రాష్ట్ర చరిత్రలో జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి మంచి పనులు, పథకాలు ఈ చరిత్రలో ఎవరూ చూసుండ్రు. ఆనాడు చూస్తాను రాజ్యాంగ ఫలాలు మాకు అందాలనేసి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు అనుకునే వాళ్ళు, ఎప్పుడు వస్తాయి ఆ రాజ్యాంగ ఫలాలు, మనం ఎప్పుడు అందుకోపోతాం అనుకునే వాళ్ళం. ఆ రాజ్యాంగ ఫలాలు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ద్వారా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు, బడుగు బలహీన వర్గాలు అందుకుంటున్నారు. దానికి మేము సంతోషిస్తున్నాం. ఇదే విధంగా కొనసాగిస్తారు జగన్మోహన్ రెడ్డి గారు, ఇదే విధంగా కొనసాగిస్తూ ఇంకా 20 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉండేదానికి కూడా అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఆ విధంగా ప్రజలకు కూడా మేలు చేస్తారని తెలియజేస్తున్నాను. తెలియజేయాలి. ఈరోజు ఏదైతే తెలుగుదేశం వాళ్ళు చెప్పారో, 3000 రూపాయలు ఇస్తానన్న పెన్షను 2250 రూపాయలు ఇస్తున్నారు, ప్రజలను మోసగించేశాడు. అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పినారని మీరు విన్నారు, మీరేం చెప్తున్నారు? ఇదే తిరుపతిలో, తిరుపతి సభలోనే ఆయన 3000 రూపాయలు ప్రకటించడం జరిగింది. వాస్తవం ఏమన్నాడు ఆయన, 2000 రూపాయలు ఇచ్చినటువంటి పెన్షన్, ఏదైతే నువ్వు 1000 రూపాయలు ఇస్తానన్నటువంటి పెన్షన్, ఎన్నికలు 2 నెలలు ఉన్నాదనంగా నువ్వు 2000 రూపాయలు చేసావో, నేను ఇంకా పెంచుతాను 3000 చేస్తా, అంచెలంచెలుగా 5 సంవత్సరాల్లో 3000 చేస్తానన్నాడే కానీ స్టార్టింగ్ నుంచి 3000 చెప్పలేదు, 3000 అంచెలంచెలుగా అన్నాడు. మొదటి సంవత్సరం 2250 రూపాయలు ఇస్తాడు, 5వ సంవత్సరం 3000 ఇస్తాడు. ఇది వారికి వివరణ. వారు తెలుసుకోలేకపోతే మీరు ఆ రోజు పత్రికను తెచ్చి చూసుకోండి, చదువుకోండి. 3000 మొదట ఒకేసారి ఇస్తానని చెప్పలేదు, అంచెలంచెలుగా ఇస్తానన్న విషయాన్ని మీరు అర్థం చేసుకోండి. ఎఫ్వి షాప్ డీలర్లు అట్లే ఉంటారు, వారి డ్యూటీ వేరు. ఈరోజు జగనన్న గారి, ముఖ్యమంత్రి గారి ఫోటోతో 5 కేజీలు, 10 కేజీలు, 20 కేజీలు పాకెట్లు పార్సల్ అయిపోతున్నాయి. కుట్టే దాంట్లో కుట్టేస్తున్నారు ప్యాకింగ్, దాంట్లో నుంచి 100 గ్రాములు కూడా బయట రావు, అలాంటి ప్యాకింగ్. ఆ ప్యాకింగ్ మొత్తము టోటల్గా డీలర్ దగ్గరికి వెళ్తాయి, డీలర్ దగ్గర నుంచి మా వాలంటీర్లు తీసుకొని పోయి ప్రజల ఇండ్ల దగ్గర ఇస్తారు. డీలర్ను ఇప్పుడు తీసే ప్రశ్న లేదు, నిన్న మంత్రి గారు స్వయంగా ప్రకటించిన విషయాన్ని వాళ్ళు గ్రహించాలి. చారిత్రాత్మకమైన బిల్లుల్ని అసెంబ్లీలో ప్రవేశపెట్టడం జరిగింది. బీసీలను ఓటర్లుగా వాడుకుని వదిలేసే ప్రభుత్వాలకు చెంప పెట్టులాగా 50% రిజర్వేషన్లు ప్రతి సొసైటీల్లో, బోర్డుల్లో 50% రిజర్వేషన్లు, నామినేషన్ పన్నుల్లో 50% రిజర్వేషన్లు కల్పించే విధంగా, అదేవిధంగా శాశ్వత బీసీ కమిషన్ ఏర్పాటు, వీటన్నిటికీ సంబంధించి బిల్లులు ప్రవేశపెట్టడాన్ని ఈ రాష్ట్ర ప్రజల బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు అందరూ కూడా హర్షిస్తూ ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిపించింది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలే, పనిచేస్తున్నది కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల కోసమే అని కూడా గుర్తించాల్సిన అవసరం ఉంది. నిన్నటి రోజు బీసీ బిల్లు ప్రవేశపెడతా ఉంటే తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు గందరగోళాన్ని సృష్టించాలనే ప్రయత్నం చేస్తే వాళ్ళని సస్పెండ్ చేయడం జరిగింది. గతంలో తెలుగుదేశం పార్టీ ఒక కత్తిర, ఒక కుర్చీ, ఒక ఇస్త్రీ పెట్టించి
మేం బీసీల అభ్యున్నతి కోరుకున్నాం, మేము బీసీల సంక్షేమం కోరుకున్నాం. ఇది బీసీల పార్టీ అని డంబాలు పలికిన విషయం మీకందరికీ తెలిసిందే. జగన్మోహన్ రెడ్డి గారు బీసీల కోసం పాదయాత్రలో ఏవైతే హామీలు ఇచ్చారో వాటన్నిటిని కూడా చట్ట రూపంలో తీసుకొచ్చి నిన్న అసెంబ్లీలో ప్రవేశపెట్టడం జరిగింది. దీనిని ఓర్వలేని తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు గందరగోళం సృష్టిస్తే సస్పెండ్ చేయడం జరిగింది. సస్పెన్షన్ అప్రజాస్వామికమట, స్పీకర్ పనితీరు బాగలేదట, అసెంబ్లీ రౌడీగా ప్రవర్తిస్తున్నారంట జగన్మోహన్ రెడ్డి గారు. నిన్నటి రోజు మాజీ శాసనసభ్యురాలు సుగుణమ్మ గారి ఆరోపణ. గతంలో ఒక బాంబుల సంస్కృతి ఉన్న ఒక దుర్మార్గుని స్పీకర్గా పెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల గొంతు నులిమి బీసీని సస్పెండ్ చేసినారని మీరు మాట్లాడుతున్నప్పుడు, ఒక మహిళను శాశ్వతంగా అసెంబ్లీకి రాకుండా చేసిన ఘనత తెలుగుదేశం పార్టీది. న్యాయస్థానానికి వెళ్ళి అసెంబ్లీలోకి పోవచ్చు అనే ఆర్డర్ తెచ్చుకున్నప్పటికీ రోజా శాసనసభ్యురాలు గారిని లోపలికి పంపించని వైనం మీది. మీరు ప్రజాస్వామ్యం గురించి, స్పీకర్ పనితీరు గురించి మాట్లాడడం దయ్యాలు వేదాలు వల్లించినట్టే. నిన్నటి రోజు ఈ తెలుగుదేశం పార్టీ నాయకులు మాట్లాడుతున్నారు, గరుడ వారధి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కమిషన్ల కోసం ఆపారట. గతంలో ఉన్న ఇక్కడ ఉన్న ఐఏఎస్ అధికారి, గతంలో ఇక్కడ ఉన్న శాసనసభ్యురాలు అల్లుడు కోట్లాది రూపాయల కమిషన్లు తీసుకున్నారు ఆ గరుడ వారధిలో. వాటిపైన విచారణ జరిపిన తర్వాతే ఆ పనులు జరపాలని ఈ రాష్ట్రంలో అన్ని పనులు కూడా ఆగాయి. ఎక్కడెక్కడ కమిషన్లు పోయాయి, ఎక్సెస్ టెండర్లు ఎక్కడేశారు, దోపిడీ ఎక్కడ జరిగింది అనే దానిపైన జగన్మోహన్ రెడ్డి గారు విచారణ జరిపి మరీ అవసరమైతే రీటైనరింగ్ పెట్టమని ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఆ నేపథ్యంలో ఈ గరుడ వారధి పని ఆగితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు కమిషన్ల కోసం గరుడ వారధి పనులు ఆపారని ఆరోపిస్తాడు తెలుగుదేశం నాయకుడు. ఆ తెలుగుదేశం నాయకుడు గతంలో ఈ గరుడ వారధి కమిషన్లు దోచుకుంటా ఉంటే చూస్తూ మిన్నకుండి ఉత్సవ విగ్రహంలాగా ఒక చైర్మన్ పదవుల్లో కొనసాగుతూ ప్రశ్నించలేని పరిస్థితి. ఈరోజు మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు కమిషన్ల కోసం గరుడ వారధి ఆపారనడం ఆమోదయోగ్యం కాదు. మీరు మీ దగ్గర రుజువులుంటే, గరుడ వారధి ఎందుకు ఆగిందో మీ దగ్గర రుజువులుంటే ప్రెస్ క్లబ్కు రండి, నిరూపించండి, డిబేట్ పెట్టండి, మేము వస్తాం, వివరణ ఇస్తాం. మీరు అనవసరంగా మాట్లాడితే ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు. మీరు జగన్మోహన్ రెడ్డి గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మాట్లాడితే చూస్తూ ఊరుకుండేది లేదని కూడా పత్రికాముఖంగా మిమ్మల్ని హెచ్చరిస్తా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారు మాకు 50% వచ్చేసి చట్టబద్ధత చేసిన దానికి మేమందరం కూడా ఆయనకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. ముఖ్యంగా చెప్పాలని చెప్పానంటే జగనన్న పాదయాత్రలో 3648 కిలోమీటర్లు నడిచినప్పుడు కొన్ని లక్షల మంది ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వాళ్ళ బాధలు చెబితే ఆయన అన్నీ వినిన తర్వాత దీనికి ఒక రూపకల్పన చేయాలని చెప్పానని ఆలోచించి అందులో తీసుకున్న నిర్ణయమే ఈ 50% వచ్చేసి బడుగు బలహీన వర్గాలకు వచ్చేసి పెద్దపీట వేసినారు. అందుకని చెప్పానని ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా బలహీన వర్గానికి సంబంధించిన వాళ్ళు అలా అని చెప్పని ఈబీసీలో కూడా చాలామంది ఉన్నారు. అందరూ కూడా న్యాయం చేయాలనే ఉద్దేశంతోనే ఈరోజు జగనన్న వచ్చేసి మాకు 50% ఇవ్వడానికి వచ్చేసి మేము చేతులెత్తి ఆయనకు వచ్చేసి నమస్కరిస్తూ ఆయనకి జయజయాలు పలుకుతున్నాం. అలాగే ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఎలా అయితే మాకు వచ్చేసి రిజర్వేషన్ కల్పించినారో అందులో ఇప్పటి వరకు దేశ చరిత్రలో ఎక్కడ తీసుకున్నట్టయితే 28 జిల్లాలు 28 స్టేట్లు ఉన్నాయి. ఎక్కడ కానీ ఇప్పటి వరకు వచ్చేసి 50% ఇచ్చిన సందర్భం ఎక్కడా లేదు. ఆ ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఆ ఇది రావాలని చెప్పానంటే పులి కడుపులో పులే పుడుతుంది. ఎందుకంటే వాళ్ళ నాన్నగారు 5.5 సంవత్సరం పాలించినప్పుడు బడుగు బలహీన వర్గాలు పెద్ద వేట వేసిన గొప్ప మహానేత వచ్చేసి
వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అదే పునీత పుచ్చుకున్నటువంటి మన జగనన్న మాకు ఈరోజు రిజర్వేషన్ కల్పించడము చాలా సంతోషదాయకము. మేము ఎస్సీ ఎస్టీ బీసీలు ఎప్పుడు కానీ ఆయన వెంటనే ఉంటాము. రేపు 2024 కూడా మేము దగ్గరుండి ఆయన ఇంకోసారి ఇక్కడ సీఎం చేసుకొని మేము వచ్చేసి ఆయనకు పనిచేస్తామని చెప్పి మీ ద్వారా తెలియజేస్తున్నాం. నిన్న మొన్నటికి వచ్చేసి వాళ్ళు వచ్చేసి కమిషన్ తీసుకుని కాదు వాళ్ళు అల్లుడు. ఈరోజు సంజయ్ని తీసుకున్నట్లయితే ప్రథమ ముద్దాయి సంజయ్. ఆ గరుడ వారిని నిలపడానికి వచ్చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అని చెప్పని అంటున్నారు. మేము కమిషన్లు పుచ్చుకున్నామని కాదు సంజయ్. అమ్మ సుగనమ్మ గారు మీ అల్లుడు ఫస్ట్ ప్రథమ ఇదమ్మా. మీ అల్లుడు గారికి ఎంత ఆస్తుందని చెప్పానంటే దరిదాపు 500 కోట్లు సంపాదించారని చెప్పని మేము అనడం లేదు. ఈ తిరుపతిలో ఉన్న 370,000 మంది అదే మాట అంటున్నారు. మీ అల్లుడు పెద్ద దగుల్బాజీ, అతను మాట్లాడేదాన్ని బట్టి మీరు వచ్చి ఈరోజు మాట్లాడుతున్నారు. మీరు అంటున్నారు ఇప్పుడే చెప్పారు అసెంబ్లీలో 3 సస్పెండ్ చేసిన బాధపడుతున్నారే. ఇదే బోండా మోహన్ వచ్చి ఏమన్నాడు, రేయ్ 4 కోసేస్తా నరికేస్తా అని అన్నప్పుడు ఏం చేస్తాడు ఈ గూండాలు వచ్చేసి స్పీకర్గా ఉన్నటువంటి మన ఎంపీ మన స్పీకర్ గారు బోడెల శివప్రసాద్. కాబట్టి మీ ముగ్గురికే బాధపడద్దండి. ఒక ఆడబిడ్డ మహిళా అధ్యక్షురాలైనటువంటి రోజా గారిని 1 సంవత్సరం పాటు మీరు సస్పెండ్ చేశారు. అప్పుడు మాట్లాడలేదే మీరంతా బీసీకి సంబంధించి వచ్చేసిన కమిషన్ సంబంధించి ఆ రిజర్వేషన్ దాని విషయంలో వచ్చేసి మీరు అడ్డు తగిలినారు. అంతే తప్ప పారదర్శకంగా జరుగుతా ఉంది అసెంబ్లీలో మీరు కావాలని అవాకులు చవాకులు మాట్లాడైతే మీ 4 తగ్గొస్తామని చెప్పని మీ ద్వారా తెలియజేస్తున్నారు.